ఇంటిలో చిన్నారులు సతాయిస్తుంటే తల్లిదండ్రులు విసిగిపోతుండటం సహజంగా కనిపిస్తుంటుంది. అదే పాఠశాలలో వందలాది మంది చిన్నారులు ఉపాధ్యాయులను సతాయిస్తుంటే ఓపిక్గా వారికి అర్థమయ్యేలా పాఠాలు చెప్పటం మీరు చూసారా? తల్లిదండ్రులకు పాఠాలతో ఓపికతో ఉపాధ్యాయులు ఎలా ఉంటారు? చిన్నారులను ఎలా తమ వైపు తిప్పుకుంటారు? వారికి పాఠాలు అర్థమయ్యేలా ఏమేమి చేస్తారు అనే దానిపై ది మాస్టర్ మైండ్ స్కూల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయినపల్లి హస్మత్పేటలో ది మాస్టర్ మైండ్ స్కూల్లో లెర్నింగ్ ఈజ్ ఫన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. బుడిబుడి నడకల చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు లెర్నింగ్ ఈజ్ ఫన్ కార్యక్రమంలో పాల్గొని ఆశ్చర్యపోయారు. పిల్లలకు అతి సులువుగా అర్థమయ్యేలా భాషా విధానంతో ఉపాధ్యాయులు చేస్తున్న బోధనలు చూసి విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయానికి గురయ్యారు. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఫన్గా ఉంది అండ్ గుడ్ యాక్టివిటీస్ విత్ పేరెంట్స్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు. పిల్లలతో ఎలా చేయించాలి, పిల్లలతో ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలా నేర్పించాలి, వే ఆఫ్ స్కిల్స్ అనేది తెలిసాయి. స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుండి తమ పిల్లలు చదవటం లేదని, తమ పిల్లలకి ఏమీ రావటం లేదని, తమ పిల్లలకి హోంవర్క్ ఇవ్వడం లేదని ఇలా వస్తున్న ఫిర్యాదులతో ది మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. తమ పిల్లలతో పాటు తల్లిదండ్రులను సైతం క్లాస్ రూమ్ లో రోజు చిన్నారులుగా మార్చేశారు. వారి పిల్లల స్థానంలో తల్లిదండ్రులకు పాఠాలు బోధిస్తూ చిన్నారులకు అతి తేలిగ్గా అర్థమయ్యే విధానాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ది మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యం రూపొందించిన విధానంతో ముందుకు సాగటం జరుగుతోందని ప్రిన్సిపల్ గీత అన్నారు. మేము లెర్నింగ్ ఈజ్ ఫన్ దట్ యాక్టివిటీ వీ హ్యావ్ స్టార్టెడ్ ఫర్ ద పేరెంట్స్ అండ్ దట్ ఈస్ వెరీ ఎన్రీచింగ్ అండ్ ఎక్స్పీరియన్షియల్. హౌ ద చైల్డ్ విల్ లెర్న్ ఇన్ ద స్కూల్ పేరెంట్ ఆల్సో ఈస్ ఎక్స్పీరియన్సింగ్ బై కమింగ్ అండ్ డూయింగ్ ఇట్ బై దెమ్ సెల్ఫ్స్. మొదటి నుండి బేసిక్స్ పై పట్టు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ది మాస్టర్ మైండ్ స్కూల్ ప్రత్యేకంగా రూపొందించిన గైడెన్స్ ప్రకారం ముందుకు సాగడం జరుగుతోందని, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ అందించి విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా తయారు చేయడం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఓకే, వాళ్ళు పిల్లోడు అయ్యేసేసి వాళ్ళ పిల్లల్లాగా అయ్యి ఆ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యేదన్నమాట. సో అది మెయిన్ అవుట్కమ్ ఫర్ దిస్ లెర్నింగ్ ఇస్ ఫన్ అన్నమాట.